థైరాయిడ్ టాబ్లెట్లు ఎన్ని సంవత్సరాలు వాడాలని చాలామందికి డౌట్ ఉంటుంది. డాక్టర్ గారు, నేను థైరాయిడ్ ఎప్పటి నుంచో వాడుతున్నాను, నాకు కొంచెం బాగానే ఉంది, ఇప్పుడు ఆపేయచ్చా, ఆపేయాలనుకుంటున్నాను అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. సో థైరాయిడ్ టాబ్లెట్లు ఎప్పుడు పడితే అప్పుడు స్టార్ట్ చేసుకోవటానికి, ఎప్పుడు పడితే అప్పుడు ఆపేసుకోవడానికి రూల్స్ ఒప్పుకోవండి. ఫర్ ఎగ్జాంపుల్, థైరాయిడ్ జబ్బులు తీసుకున్నట్టయితే దాంట్లో రెండు రకాలు ఉంటాయి. 100 మందికి థైరాయిడ్ సమస్య వచ్చినట్లయితే దాంట్లో 95% మందికి హైపోథైరాయిడిజం అంటారు, అంటే థైరాయిడ్ తక్కువ పనిచేస్తుంది. థైరాయిడ్ పనిచేయట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాము, బయట నుంచి థైరాయిడ్ హార్మోన్ ఇస్తాం. అంటే ఏం టాబ్లెట్ ఇస్తాము, థైరోనామ్ అబాట్ కంపెనీది కానీ, లేదంటే యూజువల్గా ఎల్ట్రాక్సిన్ కానీ వాడుతుంటారు. కొంతమంది 25 పవర్ వాడుతుంటారు, కొంతమంది 75 పవర్ వాడుతుంటారు, కొంతమంది 100 వాడుతుంటారు, కొంతమంది 150 వాడుతుంటారు. సో అది ఒకరోజు ఆపేసినా వాళ్ళకి ఏమీ తేడా అనిపించకపోవచ్చు, 2 రోజులు వారం రోజులు ఆపేసినా ఏం తేడా అనిపించవచ్చు, ఎందుకంటే థైరాయిడ్ టాబ్లెట్ ఈరోజు వేసింది 3 రోజుల తర్వాత పనిచేస్తుంది మనకి బాడీలో. స్లోగా మెటబాలిజంలో అన్నిటి మీద చేంజెస్ చూపించడానికి 3 రోజులు పడుతుంది, కాబట్టి వెంటనే దాన్ని మీకు తేడా కనిపించకపోవచ్చు. నేను ఒకరోజు మానేసినా నాకు బాగుంది, 2 రోజులు మానేసినా నాకు బాగుంది, వారం మానేసినా నాకు బాగుంది అని కొంతమంది కంప్లీట్గా ఆపేస్తారనమాట. అలా ఆపేసి చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళని చూసామండి, పొరపాటును కూడా అలాంటి తప్పు చేయకండి. సో థైరాయిడ్లో 2 రకాలని మనం అనుకున్నాం కదా, ఒకటి హైపోథైరాయిడిజం, 100 మంది థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళలో 90 మందికి ఉండేది హైపోథైరాయిడిజం, దానికి బయట నుంచి ట్యాబ్లెట్ ఇస్తాం. హైపర్ థైరాయిడిజం ఉంటుంది, ఎక్కువ పనిచేసే వాళ్ళకి వేరే థైరాయిడ్, అది అసలు అరుదైన జబ్బు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో 90 మంది థైరాయిడ్ సమస్య ఉన్నది ఏదో దాని గురించి మాట్లాడుకుందాం. అది హైపోథైరాయిడిజం, అందరూ థైరాయిడ్ టాబ్లెట్ వాడుతుంటారు, దాన్ని ఆపేసినా ఆపేస్తే వచ్చే ఉపద్రవాలు ఏంటో చెప్తాను. ఎందుకంటే థైరాయిడ్ హైపోథైరాయిడ్ అనేది మీకు ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రతి 3 నెలలకి ఒక్క టెస్ట్ చాలండి, ఆ ఒక్క టెస్ట్ టీఎస్హెచ్ అనేది సరిపోతుంది. యాక్చువల్గా చాలామంది FT3, FT4, టీఎస్హెచ్ 3 చేస్తుంటారు, లేదంటే T3, T4, టీఎస్హెచ్ అని 3 టెస్టులు చేస్తుంటారు. సో మీరు ఆల్రెడీ హైపోథైరాయిడ్ అని తెలిసినప్పుడు టీఎస్హెచ్ ఒక్కటి చేసుకున్నా, సపోజ్ మనకు డబ్బులు బాగుంటే అన్ని రకాల 3 రకాల టెస్టులు చేయించుకోండి, లేదంటే మీరు ఒక్క టెస్ట్తో కూడా 100కు 100 ప్రయోజనం పొందొచ్చు. 3 నెలలకు ఒక్కసారి టీఎస్హెచ్ టెస్ట్ చేయించండి, అది నార్మల్లో ఉంటే సేమ్ డోస్ కంటిన్యూ చేయాలి. డాక్టర్ గారు నాకు థైరాయిడ్ టెస్ట్ నార్మల్ వచ్చింది, నేను థైరాయిడ్ ఆపేస్తానంటే మాత్రం చాలా డేంజర్ అండి, అలా చేయకూడదు. సో అందుకని అదొకటి గుర్తుపెట్టుకోండి, మీకు నార్మల్ ఉందన్నంత మాత్రాన థైరాయిడ్ టాబ్లెట్ ఆపకండి. Every 3 months, 6 months చూసుకోండి. మీకు ఒక డోస్ సెట్ అయింది, 75 వాడుతున్నారు లేదంటే 100 వాడుతున్నారు, 3 మంత్స్కి టెస్ట్ చేసుకున్నారు, టీఎస్హెచ్ ఒక్కటి చాలండి, టీఎస్హెచ్ ఒక్కదాంతో బ్రహ్మాండమైన కంట్రోల్లో ఉంది టీఎస్హెచ్. మళ్ళీ 3 మంత్స్కి చేసుకున్నారు, కంట్రోల్లో ఉంది, 6 మంత్స్కి ఒకసారి చేసుకున్నా ఏం నష్టం లేదండి. ఎందుకంటే మీ బాడీకి ఎంత లోపం ఉంది, ఎంత ఇస్తే సరవుతుంది అనేది మీకు ఒక అవగాహన రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో థైరాయిడ్ గురించి మీరు అవగాహన తెలుసుకోకపోతే ప్రతి నెలకి 3 నెలకి 6 నెలకి అయిబాబోయ్ నా డోస్ పెంచుకోవాలా అనే కన్ఫ్యూషను, తగ్గించుకోవాలా అనే కన్ఫ్యూషను, అది ఒక డాక్టర్కి చూపించుకోవడానికి వెళ్ళి ఉదయం నుంచి సాయం దాకా వెయిట్ చేసి వాళ్ళు సరిగ్గా చెప్పక కన్ఫ్యూషను, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా హైపోథైరాయిడిజం అయితే చాలా సింపుల్ ప్రాబ్లం కాబట్టి మీరు ఈ విధంగా తెలుసుకుని టీఎస్హెచ్ని కనుక కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ప్లస్ ఎందుకని జీవితాంతం వాడాలని అంటారు, ఎందుకంటే థైరాయిడ్ అనేది మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ తయారు చేస్తుంది, తయారు చేసే దాని మీద ఆటో ఇమ్యూన్ అంటే మన యాంటీబాడీస్ వెళ్ళి ఆ థైరాయిడ్లో థైరాయిడ్ హార్మోన్ చేసే కణాలని అటాక్ చేసి చంపేస్తాయి. చంపేయటం వల్ల ఇంకా మనకి థైరాయిడ్ అది పర్మనెంట్ అయిపోతుంది, పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. ఆ పర్మనెంట్ డ్యామేజ్ అవటం వల్ల ఇంకా మళ్ళీ తయారు చేయలేదు అది. సో హైపోథైరాయిడిజంలో 90% మీకు అది పర్మనెంట్గా వాడాలా టెంపరీగా వాడాలా అంటే ఇంకొక టెస్ట్ ఉంది దానికి, యాంటీ టీపీఓ యాంటీబాడీస్ అంటారు. యాంటీ టీపీఓ యాంటీబాడీస్ వాడితే ఉన్నాయంటే ఇంకా మళ్ళీ మీకు ఈ జన్మలో మళ్ళీ థైరాయిడ్ హార్మోన్ ఆపకుండా జీవితాంతం వాడాలని అర్థం. అవి లేవంటే కొంతమందికి రివర్స్ అవ్వచ్చు అని అర్థం. సో అలా కొంతమంది ఉంటారు. సో కాకపోతే మీరు టెస్ట్ చేసుకుని ఆపాలా పెంచాలా తగ్గించాలా అనేది మీరు చూసుకుందరు కానీ, అంతేగాని సడన్గా మాత్రం ఎప్పుడు ఆపొద్దు. టీఎస్హెచ్ టెస్ట్ రెగ్యులర్గా చూసుకోండి, టీఎస్హెచ్ నార్మల్గా ఉంటే ఏం పర్వాలేదు, టీఎస్హెచ్ బాగా తగ్గిపోతే థైరాయిడ్ టాబ్లెట్ ఆపేయాలి గుర్తుపెట్టుకోండి. టీఎస్హెచ్ 0కి వచ్చేసింది ఆపేయాలి, టీఎస్హెచ్ 20, 30కి వెళ్ళిపోయింది మనం డోసు పెంచాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు.